హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ వీడియోలో కాళ్ళ పగుళ్లకు రెండు చిట్కాలు మంచి చిట్కాలు ఉన్నాయండి అవి ఏంటో చూసేద్దాం ఇలా కాళ్ళు పగిలి ఉంటే మనకు అసలు కాళ్ళు ఎందుకు పగులుతాయంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నందువలన కాళ్ళు పగులుతాయి లేదంటే ఎక్కువ మట్టిలో తిరగడం వలన కూడా కాళ్ళు పగులుతాయి వాటరు తక్కువ తీసుకోవడం వలన కాళ్ళ పగుళ్లకు మరొక కారణం అండి వాటరు మనము వీలైనంత వరకు ఎక్కువగా తాగుతూ ఉండాలి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాము మొదటి చిట్కా వచ్చి అండి ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మరియు నిమ్మకాయ ఇది వచ్చి మృతకణాలను చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించి అక్కడ చర్మం మెరిసేట్లుగా చేస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఒక అర టీ స్పూను వేసిలిన్ వేసుకుందాము ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి మామూలుగా కూడా మనము డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ వ్యాసలిన్ ఒక్కటే కాలకు అప్లై చేసామనుకోండి మంచి ఫలితం ఉంటుంది పాదాలు మెత్తపడి మనకు పగుళ్ళు రాకుండా చేస్తుందండి ఈ బ్యాస్లైన్ వలన తర్వాత ఒక్క అర డబ్బొ వచ్చి నిమ్మకాయ చెక్క తీసుకుంటే చాలండి అది పిండితే ఎంత రసం వస్తుందో అంత రసం మనకి సరిపోతుంది ఈ రెండు బాగా కలిపేసుకొని మనము కాళ్ళకు అప్లై చేసినామనుకోండి మనకు కాళ్ళు పగుళ్ళు అనేటివి క్రమేణా తగ్గుతూ వస్తాయి మరి ఒక ముఖ్య విషయం అండి మనము మామూలుగా వారానికి ఒకసారి గోరువెచ్చటి నీటిలో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి కళ్ళు ఉప్పు దానిని ఆ నీళ్ళల్లో వేసేసి మన పాదాలను పది నిమిషాలు కానీ ఉంచి మళ్ళీ మనము శుభ్రంగా చేసుకుంటూ వస్తే క్రమేణా పాదాలు పాదాలకుండే పగుళ్ళు తగ్గుతూ వస్తాయి ఇప్పుడు ఇది మొదటి చిట్కా అండి ఈ వేసలేను నిమ్మకాయతో రెండోది ఏంటో చూసేద్దాం మరొక బౌల్ తీసుకొని అందులో మనము వంట సోడా అండి బేకింగ్ సోడా అంటారు దీనిని మనము ఇడ్లీకి దోశల్లోకి వేసుకుంటాం కదా ఆ సోడా అండి వంట సోడాని అర టీ స్పూను వంట సోడా వేసుకొని అందులో మళ్ళీ వ్యాజలిన్ అండి దీనికి కూడా వ్యాజలిన్ వేసుకొని అర అర స్పూను వేజలిన్ వేసుకోవాలండి వేజలిన్ వేసుకోవడం వలన పా మనకు మన చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత అందులో ఒక్క స్పూను కొబ్బరి నూనె కొబ్బరి నూనె వేసుకోవడం వలన మన కాళ్ళకి ఉండే మురికిని త్వరగా తొలగించడానికి ఈ కొబ్బరి నూనె అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఇలా బేకింగ్ సోడా వ్యాజలిన్ కొబ్బరి నూనె ఈ మూడు వేసుకొని మంచి లాగా తయారు చేసుకోవాలండి ఈ పేస్టుని మనము కాలకి అప్లై చేసుకుంటూ వస్తే క్రమేణా మన పాదాలు పగుళ్ళు అనేటివి తగ్గుతూ వస్తాయి ఎప్పుడు కానీ మనము ఏది కానీ పేస్ట్ లాగా ఇలాగా తయారు చేసి పూసుకునే ముందుగా మన పాదాలకు మురికి లేకుండా చూసుకోవాలండి అప్పుడే మనకు ఈ క్రీములు పూసుకున్నప్పుడు పని చేస్తాయి లేదంటే పని చేయవండి మన పాదాలకి మురికి లేకుండా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు చిట్కాలు చూశారు కదా ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని దానిని మీ పాదాలకు కానీ అప్లై చేసుకుంటూ వస్తే క్రమేణా మీ పాదాల పగుళ్ళు తగ్గుతూ వస్తాయి ఇలా పేస్టు లాగా తయారు చేసుకోలేని వాళ్ళు రోజు కానీ వ్యాజలిన్ అనేది మన పాదాలకు అప్లై చేస్తూ వస్తే మన పాదాల పగుళ్ళు క్రమేణా తగ్గుతూ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు చిట్కాలలో ఏదో ఒకటి మీరు అప్లై చేసుకొని మీకు కానీ పాదాల పగుళ్ళు ఉంటే మీరు కూడా తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ